వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ఎలక్ట్రో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ చమన్ సింగ్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ హోమియోపతి ఈ ఎలక్ట్రో హోమియోపతిలో చాలా వరకు కూడా మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మేము మెడిసిన్ ఇస్తూ ఉంటామని చెప్పేసి అన్నారు దీనికి అంగస్తంభన సమస్యకి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది మా ఎలక్ట్రో హోమియోపతిలో అన్నారు కదా ఏంటి అసలు ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది అసలు ఎలక్ట్రో హోమియోపతి అంటే ఏంటి ఎలక్ట్రో హోమియోపతిలో అంగస్తంభన విషయంలో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటాం దీంట్లో చాలా మంచి మందులు ఉన్నవి చాలా మంది కూడా మంచి ఫలితాలే ఉన్నవి ఓకే అంగస్తంభం సంబంధించి కారణాలు కనుక మనం చెప్పుకుంటే చాలా కారణాలు ఉంటాయి అంటే ఇతమిద్దంగా ఇది కారణం ఒకటే కారణం అని కూడా చెప్పలేము దానికి సంబంధించి లైంగిక ప్రేరణ అనేది ముఖ్యంగా మనకి మెదడుకు సంబంధించినటువంటి విషయం ఒకసారి ఎలక్ట్రో హోమియోపతి గురించి మాట్లాడి మనం వెళ్ళాం సార్ అంటే ఎందుకంటే హోమియోపతి మేము వెళ్ళాము అదేవిధంగా అలోపతి విన్నాము న్యాచురోపతి విన్నాము ఈ ఎలక్ట్రో హోమియోపతి ఏంటి అని చెప్పేసి కొద్దిమంది అనుకుంటా ఉంటారు వాళ్ళకి అంటే ఎట్లాంటి ఎట్లా మెడిసిన్ ఇస్తారు మీరు ఎలక్ట్రో హోమియోపతి అనేది ఒక సపరేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఓకే ఒక ఆయుర్వేద ఒక యునాని ఒక హోమియో ఒక ఎల్లోపతి ఒక సిద్ధ మెడిసిన్ ఎలక్ట్రో హోమియోపతి వన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇది దీంట్లో ఏంటంటే ప్లాంట్స్ నుండి మాత్రమే తీసుకుంటాం మొక్క మెడిసిన్స్ అంటే వేరే మందుల్లాగా వేరే వేరే నుంచి మెడిసిన్ తీయరు ఇందులో ఓన్లీ మొక్కల నుండే తీయాలి అది కూడా నైంటీ పర్సెంట్ నాన్ పాయిజన్ ప్లాంట్స్ నుండే తీసుకుంటాం నైంటీ పర్సెంట్ నాన్ పాయిజన్ ప్లాంట్స్ నుండి మాత్రమే మొక్కలు తీసుకుంటాం అంటే మనిషి వాడేటప్పుడు మందు వాడేటప్పుడు ఎట్లాంటి టాక్సిన్స్ లోపలికి ఇన్హేల్ హేల్ కావద్దు దానివల్ల వాడిన దానివల్ల ఎలాంటి దుష్పరిణామాలు రావద్దు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఓకే అనమాట సో ఇది దీన్ని అంటే మొక్కల్ని సరే అంటే మొక్కలు ఆయుర్వేదాలు కూడా వాడతారు కదా మరి యునానిలో కూడా వాడతారు కదా మరి దీన్ని స్పెషాలిటీ ఏంటంటే దీని ప్రాసెస్ సిస్టమ్ ఓకే అంటే కోబేషన్ అనేటటువంటి ఒక పూర్తి సైంటిఫిక్ మెథడ్ ద్వారా ఈ మెడిసిన్ స్పెదరిక్ ఎసెన్స్ అనేటువంటి ఒక ఎసెన్స్ తీసి దాన్ని మానవ శరీరాల మీద ఇస్తూ ఉంటాం అనమాట సో దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అంటే మా మెయిన్ మోటో ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకూడదు ఈ మందుల వల్ల ఇప్పుడు ఉన్న అనేక మందుల వల్ల ఇప్పుడు మందు వేసుకుంటే రాబోయే కాలాల్లో ఇంకో జబ్బు వస్తుంది ఒక ఇది ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ మెడిసిన్ వాడిపించాలనేది టైప్ నుంచి వస్తుంది ఎస్ ఎస్ ఎలక్ట్రోహోమియోపతి అని ఎందుకు అంటే మొక్కలు కిరణాల ద్వారా సూర్యుని కిరణాల ద్వారా కిరణజన్య సంయోగం ద్వారా ఆకుళ్ళు విద్యుత్ శక్తిని అటువంటి ఒక ఫోటోసింతసిస్ థియరీ ఉంది కదా దీన్ని పదహారవ శతాబ్దం చెందిన పెరాసెల్సిస్ డాక్టర్ పెరాసెల్సెస్ ఈ విషయాన్ని కనుగొన్నాడు ఆ కనుగొన్నప్పటి నుండి వెళ్ళి దాని మీద పరిశోధనలు విస్తృతమైపోయింది ఓకే సార్ ఇప్పుడు ఈ ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తూ ఉందండి అంగస్తంభన సమస్య అనేది అంగస్తంభన సమస్య అనేది మనము ఇందాక చెప్పుకున్నాం కదా అంటే బ్రెయిన్ కు సంబంధించినటువంటి బ్రెయిన్ నరాలు కండరాలు రక్తనాళాలు ఇవన్నిటితో అంటే సమ్మేళనమైనటువంటి ఒక సమస్య సంక్లిష్టమైన సమస్య ఒక పర్టికులర్ ఇది కారణం అని చెప్పి చెప్పలేము అన్ని కారణాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఒక్కోసారి చాలా కారణాలు ఉంటాయి ఒక్కోసారి ఒకటి రెండు కారణాల ద్వారా ద్వారా కూడా మనకి అంగస్తంభం అంగస్తంభం ఇవన్నీ కాకుండా మానసికానికి సంబంధించినటువంటి విషయాలు మానసిక ఒత్తిడి అంటే మీరు మానసికంగా ఎంత ప్రశాంతంగా మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉంటే అంగస్తంభం అంత బాగుంటుంది అంటే మానసిక లైంగిక జీవితం అంతా కూడా మానసిక సమస్య మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తుంది మెడికల్ సైన్స్ ఓకే కాబట్టి మానసికంగా మనిషి ఆరోగ్యంగా ఉండడం కూడా ఇందులో చాలా ముఖ్యం అంటే డిప్రెషన్స్ ఉండకూడదు ఎక్కువగా ఆలోచించకూడదు బాధల్లో ఉన్న వాళ్ళకు కానివ్వండి లేకపోతే దుఃఖంలో ఉన్న వాళ్ళకు కానివ్వండి రెక్టల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంది లేదా శారీరకమైన సంబంధం చిన్న ఏజ్ లో కూడా చూస్తా ఉన్నా సార్ ఇప్పుడు సో అట్లాంటి వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ ఉన్నాయంటారు మీ దగ్గర చిన్న ఏజ్ వాళ్ళకు మంచి మెడిసిన్స్ ఏ ఏంటండి చిన్న ఏజ్ వాళ్ళకి పెద్ద యాభై అరవై ఏళ్ళల్లో అట్లా చూసేవాళ్ళం డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కావచ్చు అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది అసలు యాభై అరవై కానీ డిస్ఫంక్షన్ రాకూడదు సైన్స్ డెబ్బై ఏళ్ళ దాకా కూడా వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళ లైంగిక జీవితాన్ని అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చెప్పేసి డయాబెటిక్ కొంత అదే నేను ఇరవై ముప్పై ఏళ్ళలో కూడా చూస్తా ఉన్నాం సార్ ఇది అవును డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కొద్దిగా లైంగికమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి కొంత సపోర్టివ్ థెరపీస్ తీసుకుంటే సపోర్టివ్ మెడిసిన్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు నార్మల్గా వాళ్ళ లైంగిక జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉన్నది అయితే చిన్న వయసు వాళ్ళల్లో కొన్ని కారణాలు ఉంటాయి ఒకటి మానసిక సంబంధించిన కారణాలు కావచ్చు డిప్రెషన్స్ కావచ్చు అంటే మూడ్స్ సరిగా ఉండకపోవడం కావచ్చు లేదా వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా ఉండకపోవడం కోవచ్చు శారీరకంగా ఆరోగ్యంగా లేకపోయినా కానీ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి కారణాలు అనేది చూసుకుంటూ ఉండాలి ఆ కారణాలు చూసుకొని ఇప్పుడు ఎక్కువగా పొగ తాగే వాళ్ళు ఉన్నారనుకోండి పొగ తాగే వాళ్ళలో కూడా ఎరెక్టల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంది పొగాకు ఉత్పత్తులు తీసుకునే వాళ్ళలో ఎక్కువగా లైంగిక సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా పరిశోధన అట్లాగే ఓవర్గా ఆల్కహాల్ తీసుకోవడం ఓవర్గా ఆల్కహాల్ తీసుకోవడం ఆల్కహాల్ కూడా లైంగిక సమస్య మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ అంటే లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉండాలని మీరు మెడిసిన్ చేశారంటే మామూలుగా దీనికి ఎలక్ట్రో ఏముంది ఏముందంటారు దీంట్లో మేము ఎలక్ట్రో హోమియోపతిలో స్క్రాఫ్లోసో త్రీ అనేటువంటి ఒక మెడిసిన్ మేము ఇస్తామండి ఇందులో స్క్రాఫ్లోసో త్రీ అండ్ రెడ్ ఎలక్సిటీ అనేటువంటి ఒక మెడిసిన్ కలుస్తుంది అంటే రెడ్ ఎలక్ట్రిసిటీలో ఒక ఏడు ఎనిమిది ప్లాంట్స్ మొక్కలు ఉంటాయి అట్లాగే స్క్రాఫ్లో సో త్రీలో కూడా ఒక ఆరు ఏడు ప్లాంట్స్ ఉంటాయి దాదాపు ఒక పది పదిహేను మొక్కల్ని మేము అంటే వాటి ద్వారా తీసినటువంటి ఈ లిక్విడ్ నుంచి వెళ్ళి దీన్ని మెడిసిన్గా చేస్తాము ఈ లిక్విడ్ని జస్ట్ వాటర్లో కలుపుకొని తాగమని చెప్తాము ఈ వాటర్ కూడా ఏంటంటే మీరు జస్ట్ మీరు మీ నార్మల్ వాటర్ ఇంట్లో వాడేటువంటి వాటర్ తీసుకొని ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసేసి గ్లాసులో ఓకే ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని ఒక గ్లాస్లో పోసేసి ఈ మెడిసిన్ ని అంటే మేము ఇచ్చేటువంటి ఈ మెడిసిన్ ఏదైతే ఉందో ఈ పది పదిహేను మొక్కలతో కూడినటువంటి పది పదిహేను మొక్కల సమ్మెలతో కూడినటువంటి ఈ మెడిసిన్ ని టెన్ డ్రాప్స్ జస్ట్ ఇది మామూలుగా ఎట్లా యూజ్ చేయాలండి ఎప్పుడు యూజ్ చేయాలి ఇది డైలీ త్రీ టైమ్స్ చేయాలండి ఎప్పుడు చూడొచ్చు రిజల్ట్ మీకు కొందరికి పదిహేను రోజుల్లో కొందరి వారం రోజుల్లో కొందరి నెల రోజుల్లో అంటే డిపెండ్ ఆన్ ద లాగా ఉండదు అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు మీకు వయోగ్రా లాంటి టాబ్లెట్స్ వచ్చినట్టుగా అట్లా వేసుకోగానే వయోగ్రా టాబ్లెట్ ఏం చేస్తుంది మీ తాత్కాలికంగా బ్లడ్ సర్క్యులేషన్ ని మీకు అంగంలో ఇంప్రూవ్ చేయడం వల్ల అది మీకు అప్పటికప్పుడుగా పరిశ్రమ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇది అట్లా కాదు అంటే శాశ్వత పరిష్కారం ఎప్పుడు కూడా అంటే మా దగ్గర టెంపరీ ఇవి ఉండవు టెంపరీ ట్రీట్మెంట్స్ ఉండవు మా దగ్గర రిజల్ట్ ఉండదు ఉండదు ఇది ఉండదు ఎందుకనంటే ఎందుకంటే మేము రూట్ కాజులోకి వెళ్తాం అంటే ఎక్కడైతే కారణం ఉండదో ఆ కారణాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆ కారణాన్ని మనం రిపేర్ చేయడంలో కొత్త టైం తీసుకుంటుంది అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఒక రోజులో పోవు కదా కాబట్టి అక్కడ ఉన్నటువంటి కారణాలను తొలగిస్తాం మనం టెంపరీగా బ్లడ్ సర్క్యులేషన్ చేయడం వల్ల అప్పటికప్పటికి అంగం గట్టిపడవచ్చు దాని వల్ల ఉపయోగం ఏం లేదు పైగా అది గుండె సమస్యలకు దారి తీసేటువంటి అవకాశం మీరు పదే పదే ఆ ట్యాబ్లెట్ తీసుకోవడం వ్యాఘ్రాలు తీసుకోవడం వల్ల లైఫ్ టైం కూడా పెరుగుతా ఉందని చెప్పేసి కొన్ని సైంటిఫిక్ గా రుజువు అని చెప్పేసి విన్నాను అది ఎంతవరకు అంటే గుండె జబ్బులు వస్తున్నాయి అనేటువంటి పరిశోధనలు కూడా మనకు ఉన్నవి అది కూడా ఉన్నవి అంటే ఎందుకంటే రక్త ప్రసరణని పదే పదే మనం పెంచడం వల్ల ఈ గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం అంటే ఫోర్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది బ్లడ్ ఫోర్స్ ఎక్కువ జరుగుతూ దాని వల్ల ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి ఓకే ఓకే మొత్తం మీద ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ లో అయితే రిజల్ట్ చూడవచ్చు రిజల్ట్ చూడు కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇది మళ్ళీ ఈ సమస్య మనకు రాకుండా ఉండాలంటే ఎన్ని రోజులు కనీసం మేము మూడు నాలుగు నెలలు వాడిపిస్తాం మూడు నాలుగు నెలల్లో రోజుల ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ